పాప వాళ్ళు బాధ్యతలు పడుతున్నారు, పన్నివ్వండి. పోనీ ఎవరో రమ్మనమండి, సోము వీర్రాజును వచ్చి పని చేయమనండి. ఇక్కడ మేము చేయలేకపోతున్నామయ్యా, ఆయన వచ్చి చేయమనండి. ఇక్కడ మేము కాదంటావా? ఆల్రెడీ బీజేపీలో సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది కదా, వచ్చి ఒక నామిని ఇక్కడ వేయమనండి. డబ్బులు ఎత్తుకొని రమ్మనమనండి, డబ్బులు ఎత్తుకొని రమ్మనమనవయ్యా. ఏంటి కబుర్లు ఆడతారంటే రమ్మనమండి. లడ్డం కమ్ విత్ ది ఫైనాన్స్, అవేవి లేకుండా ఉత్త కబుర్లు దేనికి? స్టీల్ ప్లాంట్ సంగతి తేల్చి చెప్పను, ఉత్తరాంధ్రలోనే అది నువ్వు పోలవరం డబ్బులు రిలీజ్ చేయమనండి, విశాఖపట్నం రైల్వే జోన్ క్లీజ్ చేయమనండి సోమవీర్రాజుకి. అనవసరమైన మాటలు వద్దు. మీరు ఈవేళ ప్రైవేటైజ్ చేస్తున్నారు పరిశ్రమల్ని, అంటే కార్మికుల్ని పరిశ్రమల్ని ఎవరికి తాకట్టు పెట్టడానికి, ప్రైవేటు వ్యక్తులు పాదాక్రాంతం చేయటానిక. ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్లో ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఇవాళ ప్రైవేటు వ్యక్తి అక్కడ మూసేస్తామంటే ఏంటి పీకేది మనం? ఇవన్నీ చెప్పనండి వాళ్ళని. తర్వాత ఉత్తరాంధ్ర ఏంటిది జనపోరు అవన్నీ పక్కన పెట్టండి. నేను అన్నది ఉత్తరాంధ్ర, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రలో జనాలు బతికేది కదా, రైల్వే జోన్ జనం కోసం కదా, పోలవరం జనం కోసం కదా. దానికోసం చెప్పవయ్యా సామి, ఇవన్నీ మామూలు మనకు తెలిసిందే.